వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడత చెక్కులను పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు. 874 సంఘాలకు గాను 1,14,94,694 రూపాయల చెక్కును అందించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु बाक्रा रुणालु नालुगु विडतलुगा रद्दु चेयडमे काकुंडा सन्न वड्डी इच्चे कार्यक्रमान्नि रोजुन श्रीकारं चेप्पुकोनि नियोजकवर्गंलो गत 5 रोजुलुगा अन्नि मंडलाल्लो ई रोजुन पिठापुरं मुनिसिपालिटीलो कूडा ई रोजुन बाक्रा कार्यक्रमंलो कूडा ఒక పండగ వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారికి పాలాభిషేకం చేసి వారి యొక్క ఆనందాన్ని వెలిబుచ్చే కార్యక్రమం ఈరోజున పిఠాపురం మున్సిపాలిటీలో రాత్రి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళలకి అందరికీ కూడా పెద్ద పెద్ద వేస్తూ ఏ పదవులైనా ఏ ఇళ్ల స్థలం ఇచ్చినా ఏదైనా సరే మహిళలకు పెద్ద పెద్ద వేస్తూ చేస్తున్నటువంటి విధానం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి మహిళా స్వాభిమాన తరఫున మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఒక మహిళా సెక్టార్నే కాకుండా వారందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి పయనం అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి 50 కుటుంబానికి ఒక దత్తపుత్రిని ఇచ్చినట్టుగా వారి సేవలు ఇచ్చే కార్యక్రమాల ద్వారా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలనా విధానాలు ఈ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా మనల్ని పొందుతామంటే నిత్యం తెలుగుదేశం నాయకులు ఎల్లో మీడియా ప్రసంగంగా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నారు. ఆమెను తొగలదొక్కి ఈ డ్వాక్రా గ్రూపులన్నీ కూడా నిర్వీర్యమయ్యే దిశగా కేవలం ఈ రాష్ట్రంలో బిడ్డలతో మీరే కట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ గమనించిన తర్వాత ఈ గ్రూపులన్నింటినీ కూడా మళ్ళీ ఒక మీ అందరికీ సున్నా వడ్డీ అందించిన ఘనత ఆయనదే. ఆయన అడుగు జాడల్లోనే మనం ఇప్పటికీ కూడా ఆయన నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి కోరుకుందాం. ఆ మాట ప్రకారంగా ఈ రోజు వరకు కూడా ఆయన మాట తప్పకుండా ఏ సంక్షేమ సంక్షేమ పథకానికి ఆ డేట్ ఫిక్స్ చేసి ఈ రోజు ఆయన అందిస్తామన్నారు. మొన్నే ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనం మరి